శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. వృషభరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రత్యేకించి వృషభరాశి వారికి ధనస్థానంలో ఉన్న రవి వెళ్ళి తృతీయ స్థానంలో రావడము మోర్ డైనమిక్గా అంటే ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ధైర్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అది సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రమోషన్ కోసం కొన్ని ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు ప్రమోషన్స్ కోసమని. అలా రాసేవాళ్ళు గట్టి ప్రయత్నం కానీ చేయగలిగితే మాత్రం దానికి ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ దానికి కావాల్సిన ప్రక్రియ కానీ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుందన్నమాట. తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక తెలియకుండానే ఒక బలం అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే జూనియర్ ఆర్టిస్టులకు కొంచెం గుర్తింపు రావడం, అదేవిధంగా మంచి ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఐడెంటిటీ జరగడము, ఆర్థిక బలం పెరగడము, ఇవన్నీ వృషభ రాశి వారికి ఈ 15 రోజుల్లో బాగానే కనబడే అవకాశం ఉంది. ఇక్కడ ప్రత్యేకించి కారణం ఏంటంటే వృషభ రాశిలో 3 ఇంట్లో రాహు ఏ విధంగా ఉన్నాడో, అదేవిధంగా రవి కూడా అక్కడ ఉండడం వలన ఇక్కడ రెండు యొక్క కాంబినేషన్ అనేది ఇండస్ట్రీ వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మీడియా రంగమే కాకుండా మెడికల్ రంగము, అదేవిధంగా ఫార్మా లైన్ కాకుండా మనకు ఇక్కడ ఆహార పదార్థాలు అంటే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చక్కటి లాభదాయకంగా కనబడుతుంది. స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, ఇటువంటివన్నీ అంటే స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. కొంచెం నిర్ణయం తీసుకుని MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోగలిగితే పెద్ద పెద్ద వర్క్స్లో కానీ తీసుకుని అంటే లిఫ్టింగ్ ద మెటీరియల్స్ అలాంటి వాటిలో కానీ ఇటువంటి వాటిలో కూడా ఒకవేళ కానీ స్క్రాప్ లిఫ్టింగ్లో కానీ ఇటువంటి వ్యవహారాల్లో కానీ ఒకవేళ కానీ వాళ్ళు ప్రత్యేక నిర్ణయం తీసుకుంటే మాత్రం లక్షల కోట్లలో లాభాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఉదార స్వభావంతో వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. చదువుకున్న విద్యార్థులకు మాత్రము కొంత బలహీనంగా కనిపిస్తామని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు వృషభ రాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ నెల ఈ 15 రోజుల్లో మంచి శుభవార్తలు వినే అవకాశం అయితే కొంతవరకు ముందు చెప్పగలుగుతాం. వీరు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించమండి. సత్ఫలితాలు వస్తాయి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.